నేను ఈ ఫంక్షన్కి ఈ ట్రైలర్ రాంచ్కి రావడానికి రీజన్ ఏంటంటే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఎవరైనా యంగ్స్టర్స్ సినిమా తీస్తుంటే వాళ్ళ సినిమా సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంటి దగ్గర కూర్చొని ఊరికనే కోరుకుంటే బాగుంటుంది కాబట్టి, నా వంతు నేను వాళ్ళకి ఎలా ఉపయోగపడాలనే ఐడియాతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఒకటి. నెంబర్ టూ, ఈ సినిమాలో నేను లేను, ఆయన బుద్ధి లేదా ఎందుకు వచ్చాను మీరు అడగవచ్చు, బుద్ధి ఉంది కాబట్టి వచ్చాను. నెంబర్ టూ, ఈ డైమండ్ రత్నబాబు నాకు బాగా తెలుసు, నేనంటే చాలా ఇష్టం, నా కామెడీ అంటే కూడా చాలా ఇష్టం, చాలా నన్ను సినిమాలో పెట్టడానికి ట్రై చేశాడు, కొన్ని కారణాల వల్ల నాకు కుదరలేదు, సారీ ఫర్ దట్. మంచి కామెడీ టైం ఉన్న టైమింగ్ ఉన్న డైరెక్టర్. సో ఇన్ని రీజన్స్ వల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇందులో బహుశా ఇంక ఫోన్ నెంబర్ లేని దొరికిపోయి సినిమా యాక్టర్స్ ఎవరైనా దొరికితే ఆయన కూడా పెట్టేసేవాడు, ఇంత సీట్ పెట్టిన జనానికి ప్లీజ్ చాలే తలకాయ తీసినారు. ఓ 50 మంది 60 మంది ఉన్నారు. నేను ఇందాక మన ప్రొడ్యూసర్స్ ఇద్దరు రజిత్రావు అండ్ రఫీ వీళ్ళిద్దరూ అమ్మో మహమ్మలోడు గారు ఇంత నా హైటే కాబట్టి నా దగ్గర ఇద్దరు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇతను ఇతను ఏదైనా మాట్లాడాలంటే ఇతను వదులుతాడు ముందు, ఎందుకంటే నా దగ్గరికి వచ్చి నన్ను పిలిచినప్పుడు నాకున్న కాస్త అనుభవంతో చెప్తున్న మాట. సో వీళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి మీరు రావాలండి అన్నప్పుడు తప్పకుండా వస్తానండి అన్నారు. ఇల్లు ఎక్కడంటే అడ్రస్ అని అడిగాడు. అడిగితే మణికుండలో ఉంటున్నారు మీరు లేరా ప్రమాణపూర్తిగా లేనంటే చెప్పారు. ఓకే, ఇంతవరకు ఓకే. మణికుండ ఎంత కొంచెం లొకేషన్ షేర్ చేయగలరా అంటే, నాకు ఆ లొకేషన్ షేర్ చేయకపోతే రాదండి, మీకు ఈ ట్రైల్స్ విల్లాస్ తెలుసు కదా అక్కడ ఉంటారంటే. అదే మనం వరదలు చూడిపోయింది ఎవడన్నా అంటాడంటే బాగా ఇక ఏదైనా గుర్తుందా అడగొచ్చు చెప్పొచ్చు అంటే అలా గుర్తుపెట్టుకున్నాడు. గురిపోయిన మాట వాస్తవం ఉంటుంది కానీ ఇప్పుడు మేము అందరం చెప్పాను అనుకున్నాం పర్వాలేదు వచ్చేసి ఇది జరిగింది. ఈ తర్వాత ఇంత కామెడీ చేయగలిగిన వాళ్ళు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కావడం గొప్ప. నన్ను ఇతను చాలా సినిమాకి డైలాగ్స్ రాయొచ్చింది అంత ఫీ మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్, చూడకొద్దు బ్లెస్సింగ్స్ మీరు ఒకసారి కనపడితే చీఫ్ గెస్ట్ సార్, మీరేం లేదు మీరు వచ్చారు ఇక్కడ కూర్చున్నారు వెళ్తారు అది ఎందుకు రావడం లేదు అంటే అంత ఈజీ మీకు అని చెప్పడానికి. సరే ఇదంతా చిన్న కామెడీ ఎపిసోడ్లా జరుగుతుంది. ముఖ్యంగా నాకు ఇక్కడికి రావడానికి రీజన్స్ ఇప్పటి వరకు నేను చెప్పిన పక్కన పెట్టే అందరూ ఆర్టిస్ట్ ఉండటం ఒక ఎత్తులు మాచి మేధావులు ఎన్నుకున్నాడు ఈసారి మన డైమండ్ రత్నబాబు. ఐ లవ్ హిమ్, చాలా మంచి విద్వత్తున్న డైరెక్టరు, దాని తోడు మంచి రచయిత కూడా, కామెడీ రైటింగ్ కూడా నాకు తెలుసు. అటువంటి వాడు ఇంతమంది చేత ఒక సప్తగిరి సరే సెమీ హీరో ఎక్కడ ఎందుకు ఒకళ్ళు వెనకాల ఉంటాం స్వయం ప్రతిపత్తితో ముందుకు రా సన్నీ, తర్వాత సప్తగిరి, ఇంకా చాలామంది హీరోలు హీరోలు కాని వాళ్ళు హీరోయిన్స్ రకరకాల జనమందరూ ఉన్నారు. ముఖ్యంగా మా జబర్దస్త్ గ్యాంగ్ ఎవరు చమక్ చంద్ర, సత్యబాబు, రాజా రవీంద్ర, అంతకంటే మించి ఒక అద్భుతమైన వ్యక్తి అతను మీకు అసలు ఎదురుగా అక్కడ కూర్చునే బ్యాచ్ లో ఉండాల్సిన వాడు మిస్టర్ సురేష్ కుండే. అతను నటించాడు అనగానే చిన్న అలా చిన్న ఇది వచ్చింది రేడానికి, ఎందుకంటే నాకు ఒక 10 సంవత్సరాల క్రితమే సురేష్ కుండేటి చేసిన డాన్స్ అది నేను చూశాను, ఎందుకంటే ఈ టాలెంట్ ఉందా అది అనుకుని అప్పటితో ఆగిపోయాడు, అతను ఆగిపోయాడు, ఆ తర్వాత ఈ మధ్య కొడుతున్నాడు. సో ఏమైనా ఇలాంటి వాళ్ళందరినీ ఏరుకుని ఇదిగో మన పృథ్వీ బోసాని, తర్వాత ఇంకా రఘుబాబు
బిద్దిరి సత్తి తెలుసు నాకు, బిద్దిరి సత్తి చూసాను నేను. బిద్దిరి సత్తి ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళందరి పేర్లు అంటే మీరు దయచేసి మీరు రాసేసుకోండి నేను చెప్పినట్టు. సో ఇంతమంది నటీనటులతోటి వీళ్ళందరినీ కలిపి ఒక దర్శకుడు సినిమా చేయటం అంటే అది మామూలు విషయం కాదు. పూర్వకాలంలో జడ్జాల గారి సినిమాల్లో, రాయలంగి నరసింహారావు గారి సినిమాల్లో,